మెదక్ జిల్లాలో గత రాత్రి నుండి వర్షం పడడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసిముద్దైంది. చాలా రోజులుగా తమ ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి తూకం చేయాలని చెప్పినా ఇంతవరకు వేయలేదని, ఇప్పుడు వర్షం పడడంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో, అలాగే నర్సింగ్ మండలంలోని షేరిపల్లి గ్రామాలతో పాటు పలు గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. గత రాత్రి కురిసిన వర్షానికి ఇక్కడ అనేక మంది రైతులు వరిధాన్యం కుప్పలు అలాగే ఉన్నాయి. వర్షం పడడంతో ధాన్యం తడిసిముద్దైంది. కొంత ధాన్యం వర్షంలో కొట్టుకుపోయిందని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తమ కళ్ల ముందే వర్షం రూపంలో కొట్టుకుపోయి తడిసి నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయం చేస్తున్నారు, ఎంపీటీసీ అంటారు, మెంబర్ అంటారు, సర్పంచ్ అంటారు, వాళ్ళకి ముందు వాళ్ళని కాట పెట్టుకుని రైతులు మేము కూడా నాశనం అయిపోతున్నాం. అమలోళ్ళు కూడా రాజకీయం చేస్తున్నారు, మొత్తం మెత్తం పెట్టారు. ప్రకారం లేని లేవు, వాళ్ళు ఇష్టం వచ్చినా కాట పెడుతురు. నెల రోజులు అవుతుంది, నెల రోజుల నుంచి ఇదే ఇదే బాధ ఉంది. మీకన్నా ముందు వచ్చిన వాళ్ళు పెట్టారు. వడ్డు పోసి నెల రోజులు అవుతుంది, కాంట పెట్టుడు మాత్రం అమానులు పెట్టుకుర్రు. ఇక్కడ వార్డు నెంబర్ ఎవడెవడి పలుకుబడి పంచాయతీ చెప్తున్నారు వాళ్ళయి, ఎక్కడికి నుంచి వివో మీకు పేరు రాకుండా ఎవరెవరు లొల్లికి వచ్చారో వాళ్ళయి, ఇప్పుడు మలసరకలు వాళ్ళయి. ఇప్పుడు రైతుల మీద నెల ఎత్తుకుపోయేవాటి ఇప్పటికి 3000 రూపాయల టాక్టర్ టాపరికరే బిల్లు కట్టినాం, ఇంకా కూడా కట్టాల్సింది కర్తమే సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంది? గవర్నమెంట్ దీనికి ఏమైనా స్పందిస్తుందా? లేకుంటే లేదా, లేకుంటే మళ్ళీసారి వరి పెట్టాము, మాకు ఇప్పుడు ఏదైనా కూడా అవుతుంది. రైతులకు తడిసిన ధాన్యం కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా కొనుగోలు చేయాలి, చేయకపోతే ఈ 6 నెలల కష్టం కూడా మాకు వృద్ధి అవుతుంది, మాకు అవసరం లేదు. ఇప్పుడు ఈ ధాన్యం ఏం చేసుకోవాలి మేము? తడిసిన ధాన్యాన్ని మాత్రం తీసుకోవాలి. ఒకసారి పొలాల నీళ్ళు చూడండి, అది చూడండి, కింది చూడండి. ఇది నడుస్తుందన్నా, ఈ ఐకేపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నచ్చిన వాళ్ళు, వాళ్ళకి రాయిపించిన వాళ్ళు, వాళ్ళకి పైసలు ఇచ్చిన వాళ్ళు, ఊరి మీద రాజకీయం చేసిన వాళ్ళు, వాళ్ళే కాంట అవుతున్నాయి తప్ప వేరేటోళ్ళే మొత్తం కాంట అవుతలేవు. ఇక్కడ మొత్తం ఎప్పుడు అడిగినా సీరియల్ నెంబరు 130, 140 అంటారు. 150 నుంచి 250 దాకా సీరియల్ నెంబర్ ఉన్నాయి. 150 నుంచి 150 ఎప్పుడు అడిగినా 130, 140 సీరియల్ నెంబర్ అంటుంది. 150, 160, 200 దాటిపోయింది సీరియల్ నెంబరు. 200 మీద ఉన్న వాళ్ళకి మొత్తం కాంట అయిపోయినాయి. ఎప్పుడు అడిగినా 130, 140 అంటుంది. రాజకీయ నాయకులు పెట్టుకుంటారు, వాళ్ళకి తాగిపించిన వాళ్ళు పెట్టుకుంటారు. వీళ్ళు మొత్తం ఉండద్దన్నా, సర్పంచ్ రాజీనామా వేయాలి, వార్డు మెంబర్ కూడా వేయాలి, ఉప సర్పంచ్ వేయాలి, వీడు ఐకేపీ వాళ్ళు మొత్తం చేసేయాలి. ఇవి ఊరుకు రైతులకు న్యాయం చేయండి. ఎందుకన్నా వీళ్ళు ఊరి మీద రాజకీయం చేసేది? సర్పంచ్ మొన్న వర్షం పడుతుందన్నా, మొన్న వర్షం పడితే అంతగానం నీళ్ళు రాలేవు. నిన్న రాత్రి పడ్డ, నిన్న ఈ రోజు మబ్బులు పడ్డ వర్షానికి మొత్తం అడికట్లున్న వడ్ల కుప్పలు మొత్తం నీళ్ళ నీటి పాలైన మొత్తం నీళ్ళ కూడా కొట్టుకుపోతున్నాయి మొత్తము. అవి ఎవరు కొంటారా అన్న? ఇప్పుడు ఈడున్నోళ్ళు కొంటారా? ఇప్పుడు ఊర్లో సర్పంచ్ కూడా కొంటారా? ఆడ వాళ్ళు కొంటారా? ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు? సర్పంచ్ ఒక్కసారి కూడా రాలేడు, ఈ రైతులను కూడా పట్టించుకోలేడు. దీని గురించి ఏం మాట్లాడతాడో సర్పంచ్ మాట్లాడతాడా, మరి ఊర్లో ఎంపీడీసీ మాట్లాడతాడా, గ్రామ పెద్దలు ఏడ మాట్లాడతారో, ఇవి ఎట్లా కొనుగోలు చేస్తారో చెయ్యాలి. ఈ ధాన్యం తడుస్తే ఇది పని చేయకుండా అయింది. ఇది మరి ఎవరు కొంటారో? గవర్నమెంట్ మబ్బుల పడ్డ వర్షానికి ఈ పొలంలో వడ్ల కుప్పలు మొత్తం గడిచిపోయినాయి. మరి ధాన్యం గవర్నమెంట్ కొంటారా? మరి ఎవరు కొంటారా? గవర్నమెంటే మాకు సమాధానం చెప్పాలి, గవర్నమెంటే మమ్మల్ని ఆదుకోవాలి.